संबंधी ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన ఐటిఐఆర్ కారిడార్ ను ఇవ్వలేదు అదే విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు ఇట్లా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పొందుపర్చిన ఏ అంశాలను కూడా అమలు చేయలేదు కాబట్టి తెలంగాణ తరపున తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కలిసి చేసిన ద్రోహం మీద కూడా స్పష్టంగా తెలంగాణ ఎంపీలుగా మేము కూడా చర్చలో ఈ అంశాలన్నిటిని కూడా ప్రస్తావిస్తాం దాంతో పాటు ముఖ్యమైన విషయం ఎల్ఐసి లాంటి భారతదేశంలో విశ్వసనీయత కలిగిన సంస్థను కూడా ప్రైవేట్ పరం చేసే దిశ నడుస్తున్న ప్రక్రియ ప్రారంభించింది ఎయిర్ ఇండియా పోయింది ఇంకెన్ని పోతాయో తెలియదు ఈ అన్ని విషయాల మీద కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం ఈ ప్రభుత్వం చేసే మణిపూర్ విషయంలో కూడా ఇయాల భారతదేశాన్ని నిజంగా ఏ విధంగా తలదిద్దుకోలేనా చేసిందని చెప్పి ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు అంటే ఒక చిన్న రాష్ట్రాన్ని కూడా నువ్వు ఇయాల నువ్వు దాన్ని కాపాడలేకపోయినావంటే తప్పకుండా మా పోరాటం పార్లమెంట్ ఆ రెండు రోజులు జరిగే చర్చల్లో అందరం పాల్గొంటాం అన్నీ ఎండగడతాం ఇక జూలై 18 నుంచి వాతావరణ శాఖ స్పష్టంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వర్షం కురవబోతుంది ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం పంట నష్టం జరుగుతుంది ప్రభుత్వాన్ని ముందస్తుగా ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపట్టమని వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే చీఫ్ సెక్రటరీని డీజీపీని రెవెన్యూ శాఖల్ని పంచాయతీ రాజ్ ఆర్&బి విద్యుత్ శాఖ అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులను అదే విధంగా ఐఏఎస్ అధికారులను పంచాయతీ సెక్రటరీ వరకు వివిధ హోదాలలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిని సెలవులు ఎవరైనా పెట్టుకున్నా రద్దు చేసి అత్యవసర సేవలలో పాల్గొనడానికి వాళ్ళందరిని కూడా క్షేత్రస్థాయిలో బాధ్యతలను అప్పజెప్పి ఏ ప్రాంతంలో అయితే అత్యధిక వర్షాలు కురవబోతున్నాయో ఆ ప్రాంతాలకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తన మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన శాఖల మంత్రులను క్షేత్రస్థాయిలో అక్కడనే ఉంచి వాళ్ళకు అందుబాటులో రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఏర్పాటు చేసి అప్పటికప్పుడు తక్షణ సహాయం అందించడానికి కొట్టుకుపోయిన రోడ్లను పడిపోయిన విద్యుత్ స్తంభాలను చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్కి మా ఫ్లోర్ లీడర్లు మా కార్పొరేటర్లు మా ముఖ్యమైన నాయకులు వర్షాకాలం ప్రారంభంలోనే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మేము ముందస్తు నివేదికలు ఇచ్చినాం వర్షాలు రాబోతున్నాయి నగరం మునిగబోతుంది పేదలను ఆదుకోవడానికి నాలాలను మోరీలను మురికి తీయండి అధికారులను అప్రమత్తం చేయండి అని మేము చెప్పడం జరిగింది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన చంద్రశేఖరరావు గారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఏ మాత్రం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయకుండా క్షేత్రస్థాయిలో మంత్రులను సీనియర్ అధికారులను నియమించకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిండు గాలి దుమారంలో అధిక వర్షంలో అటు గోదావరి ఇటు కృష్ణా నది జలాలలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన అధికారిక లెక్కలు 20 లక్షల ఎకరాల పంట కొట్టుకుపోయింది లక్షలాది ఎకరాలల్లా ఇసుక మేటలు పేరుకుపోయినాయి ఇవాళ ప్రాథమికంగా అందుతున్న అంచనాల ప్రకారము 5000 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇది ఈరోజు కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో 2016లో ఇదే ప్రకృతి వైపరీత్యం వల్ల 4000 కోట్ల రూపాయల నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి చేతులు దులుపుకున్నాడు 2020లో ఇదే పరిస్థితి 2022లో ఇదే పరిస్థితి 2023లో కూడా ఇదే పరిస్థితి ఎప్పుడైనా
ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు రాష్ట్ర సహాయక బృందాలను పెట్టడమే కాకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యవసరంగా సహాయం అందించడానికి ఆర్థికంగా అదే విధంగా అధికారుల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందొచ్చు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రాన్ని రైతులను ఆదుకోమాలని డిమాండ్ చేయాలి పార్లమెంట్ జరుగుతుంది ప్రధానమంత్రి హోమ్ మంత్రి అందరూ ఇక్కడ ఉన్నారు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అందరి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర రైతాంగం దాదాపుగా ఇయాల 20 లక్షల ఎకరాలు అంటే కోటిన్నర మంది రైతులు నిరాశ్రయులైనరు వాళ్ళను ఆదుకోవడానికి వేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ప్రతిపక్షాలను అన్నిటిని కలుపుకొని అవసరమైతే ప్రజా సంఘాలను కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రిని హోమ్ మంత్రిని కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి ఎట్లయితే గుజరాత్లో చిన్న చినుకుబడ్డ వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి హోమ్ మంత్రి గుజరాత్కి ఇస్తున్నారో మరో గుజరాత్కి తెలంగాణను భావించి మాకు నిధులను విడుదల చేయమని అడగాలి ముఖ్యమంత్రి కనీసం లేఖలు రాయలే నివేదికలు వంపలే వాళ్ళ ఎంపీలు గార్డులాకు వస్తున్నారు గొర్రెల్లాగా బయటికి పోతున్నారు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో తెలియదు టీఆర్ఎస్ ఎంపీలకు దానేస్తే దానది నీ దొడ్లో పెండబెట్టినట్టు ఈ గొర్రెలు దొరగారి దొడ్లో అటు ఇటు తిరిగినట్టు పార్లమెంట్ సెంట్రలాల్లో తిరుగుతున్నాయి కానీ కనీసము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న సోయి లేకుండా పోయింది ఇవన్నీ ఒక్క ఎత్తు ప్రభుత్వ వైఫల్యాలు అందుకే కాంగ్రెస్ పార్టీ చనిపోయిన రైతులను ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మేము చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం కొట్టుకుపోయిన పంటకు ఎకరాకి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నాం ఇసుక మేటలు పేరిన రైతులకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినాం తక్షణ సహాయం కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పినాం ఏవి కూడా చేయలే నిన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసినాం అని కేసీఆర్ అంటారు అసలు కేసీఆర్కు బుద్ధి జ్ఞానం చదువేమన్నా ఉందా అసలు 5,000 కోట్ల నష్టం జరిగిందని నువ్వే అంటావు 500 కోట్లు రోడ్ల రిపేర్లకు అంటావు అంటే చనిపోయిన కుటుంబాలకు కానీ కొట్టుకుపోయిన పంటకు కానీ నీట మునిగిన పంటకు కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వవా రైతులను ఆదుకోవా రైతుల ప్రాణాలు నీకు లెక్కలేదా ఇవాళ ఇంత కష్టాలలో కన్నీళ్ళ తెలంగాణ రాష్ట్రం రైతులు ఉంటే రైతుల దగ్గరికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి రాజకీయాల కోసం మహారాష్ట్ర కొల్హాపూర్ వెళ్తున్నాడు ఇది సందర్భమా అసలు రాజకీయాలు చేయాల్సిన సందర్భమా మేము ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని ట్విట్టర్ తీళ్ళు చెప్తున్నాడు కేటీఆర్ మరి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భమా బుద్ధి జ్ఞానం ఏమని ఉందా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన సొమ్ముతోని ప్రత్యేక విమానంలా మహారాష్ట్రకి వెళ్ళి రాజకీయ పార్టీ ఫిరాయింపుల కోసం ముఖ్యమంత్రి పర్యటించే సందర్భమా ఇది మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి రాజకీయ ప్రక్రియకు చేపడతాడా ఇవాళ రైతుల దగ్గరికి ములుగులో భూపాలపల్లిలో మోరంచెలో మొత్తం కోల్పోయి సర్వం కొట్టుకుపోయి ప్రాణాలు పోయి అన్నమో రామచంద్ర అని ఆదుకునేవాడు లేక చూసేవాడు దిక్కు లేక అక్కడ రైతులు రోడ్ల మీద బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంటే వాళ్ళని పరామర్శించాల్సింది పోయి వరంగల్ నగరం మొత్తం నీట మునిగింది హైదరాబాద్ నగరం మొత్తం నీట మునిగింది ఇవాళ వాటిని పరిశీలించి అక్కడ పోయి సహాయక చర్యలు చేపట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చాల్సిన ముఖ్యమంత్రి సిగ్గుదప్పి సోయి లేని ముఖ్యమంత్రి మహారాష్ట్రలో కొల్హాపూర్లో పోయి పార్టీ ఫిరాయింపులకు కండువాలు కప్పుతాడంట పో నీ అయ్యే సంపాదించిన జాగీరుతో ఊతమకు అభ్యంతరం లేదు ప్రజలు చెల్లించిన సొమ్ముతోని ప్రత్యేక విమానంలా ప్రజా సొమ్ము చెల్లించి నువ్వు ఇవాళ మహారాష్ట్రకు పోతున్నావు అంటే ఇంతకంటే నీచుడి భూమి దేవడాన్ని ఉంటాడా అందుకే మా ఇంకా చెప్పిండు కేసీఆర్ను తీసుకొచ్చి జంతర్ మంతర్లో ఊరేయాలి ఊరేసినా సరిపోదు ప్రజలందరూ రాళ్ళు తీసుకొని కొట్టాలి ఎందుకంటే గల్ఫ్ లాంటి దేశాలల్లో ఎక్కువ నేరం చేసిన రాళ్ళతో కొట్టి చంపుతారు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన నేరానికి హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గర చెట్టుకు ఊరేసి తెలంగాణ రైతులందరూ రాళ్ళు తీసుకొని కొట్టి సంపాల్సినంత నేరం ఇది ఇవాళ కేసీఆర్కు తెలంగాణతో అవసరం తీరిపోయింది అండ్ పార్టీలో పేరు తొలగించడమే కాదు తెలంగాణతోనే ఆయనకు పేగుబంధం కూడా తెగిపోయినట్టుంది అందుకే మానవత్వం లేని కేసీఆర్
తెలంగాణలో రైతులు లక్షలాది మంది ఇయాల రోడ్ల మీద నిరాశ్రయాలు ఉంటే 40 మంది చచ్చిపోతే కనీసం వాళ్ళని పలకరించాలన్న పరమార్శించాలన్న ఆ కుటుంబాలను ఓదార్చాలన్న సోయి లేకుంటా ఈ రోజు రాజకీయాల కోసం మహారాష్ట్రకు పోయిండు అందుకే కాంగ్రెస్ పార్టీ ఇయాల అత్యవసరంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చ ఉన్నా ముఖ్యమైన విషయం కాబట్టి మా పెద్దలు వెంకటరెడ్డి గారు మొదట నుంచి రైతుల పక్షాన కొట్లాడుతున్నాడు వారు సూచన చేయగానే హుటాహుటిన అందుబాటులో ఉన్న మేము వచ్చి ఈ రోజు తెలంగాణ భవన్లో అంబేద్కర్ సాక్షిగా ఇట్లైన కేసీఆర్ కు కనువిప్పు కలుగుతుంది జ్ఞానం రావాలి ప్రజలు కేసీఆర్ కు గడ్డి పెట్టాలని చెప్పి ఇయాల ఈ నిరసన కార్యక్రమాన్ని ఎర్రటెండల చేపట్టినము ఈ కార్యక్రమం ఇంతటితోని ఆగదు క్షేత్ర స్థాయిలో వచ్చే సోమవారం నుంచి టీఆర్ఎస్ వాళ్ళని దొరికినోళ్ళని దొరికినట్టే ఆ బుడదల ముంచితే కానీ ఆ బుడదలేసి తొక్కుతే కానీ వీళ్ళకి జ్ఞానం రాదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది ప్రతి ఎకరాకు 20,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా ఇసుక మేటలు పేరిన ప్రతి ఎకరాను అంచనా వేసి 20,000 రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇవ్వాలి ఇవాళ రాష్ట్రంలో కొట్టుకుపోయిన రోడ్లు కానీ విద్యుత్ కానీ తాగునీటి సమస్యలకు అత్యవసరంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని మొత్తం చర్యలు తీసుకోవాలి ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం బాధ్యత ఉన్నా హుటాహుటిన ఢిల్లీకి రావాలి నివేదికలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి నరేంద్ర మోడీ గారు గుజరాత్ను వరదల్లో ఆదుకున్నట్టు తెలంగాణను ఆదుకోకపోతే ఇదే పార్లమెంట్ సాక్షిగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని నిలదీసి తెలంగాణకు నష్టపరిహారం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఇలా మోడీతో కుమ్ముకై మోడీని రూపాయి అడగకుండా మోడీకి నివేదికలు ఇవ్వకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ఈరోజు కుట్ర చేసి మోడీ గారిని కాపాడే పని కేసీఆర్ చేస్తున్నాడు నిజంగానే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మోడీతో కొట్లాడాలన్న నీ ఆలోచన నిజమైతే తక్షణమే వచ్చి మోడీని కలు నువ్వు నివేదికలు ఇవ్వు మోడీ కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించకపోతే పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణకు నిధులను విడుదల చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నీచమైన రాజకీయాలు మాను కేసీఆర్ ప్రజలు దస్తుంటే మహారాష్ట్ర రాజకీయాల కోసం పోతావా ఇంతకంటే దుర్మార్గం ఏది ఉండదు అందుకే ప్రజా కోర్టులో కేసీఆర్ను ఉరిదీసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది కథలో కవి చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటే వాడు ఇవాళ కేసీఆర్ని చూస్తే అదే అనిపిస్తున్నది మాకు నిన్న మొన్న మీ శనివారం ఆదివారం గ్రామాలల్లో తిరుగుతుంటే పీసీసీ ప్రజల ఎంపీ గారు ఆయన మల్కాజ్గిరితో పాటు హైదరాబాద్ తిరుగుతుంటే కాలనీలు కాలనీలు మునిగిపోయి దాదాపు 20,000 ఎకరాల పైన 20 లక్షల ఎకరాల పైననే 1 కోటి జనాభా పైన అయ్యాలా అందులో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన రైతులు కౌలు చేసుకునే రైతులు భూస్వాములు కాదు భూస్వాములకు అమెరికాలు ఉన్నాయన్నకు హైదరాబాద్ ఉన్నకు రైతు బంధు ఇస్తావు ఆ రైతులు నష్టపోయిన రైతులు ఎవరంటే బడుగు బలహీన వర్గాలను వాళ్ళకి రైతు బంధు కూడా రాదు అలాంటి రైతులు ఇవ్వాలా అన్నమో రామచంద్ర ఏం చేయాలి మీ సావాలనా బతకాలనా అంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రభుత్వ విమానంలో కొల్లాపూర్లో ఆయన పార్టీ మీటింగ్ కోసం పోయిందంట దానికి కొత్తగా ఇంకొక రావణ్ దింపిడు వంశీధర్ రావణ్ అంట అంటే మహారాష్ట్ర ఇన్ఛార్జ్ అంట అక్కడ పార్టీ రాజకీయాలు పెట్టుకునే సమయం కేసీఆర్ నిజంగా మానవత్వం ఉన్న మనిషి మీ ఇక్కడ కూర్చుంటే పార్లమెంట్లో కూర్చుంటే కూడా మాకు ఏడుపు వచ్చి అక్కడికి వెళ్ళి మా వాళ్ళు చెప్తుంటే మేము అక్కడ అంత చర్చ ఉన్నా ఇద్దరు ఎంపీలు వచ్చి ఇక్కడ ఎండలో కూర్చొని ప్రభుత్వానికి కనీసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఈ పోరాటం ఈ రోజుతో కాదు రేపు పార్లమెంట్ సెషన్ తర్వాత ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడిస్తాం రైతుల పక్షాన పోరాటం చేస్తాం రుణమాఫీ ఒకసారి మద్దతులో మేము చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ కాదు రేపు 3 నెలల్లో మా ప్రభుత్వం రాబోతున్నది ఇప్పుడు నష్టపోయిన రైతులను కూడా రికార్డు తీసుకొని వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం చేస్తామని రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి ధైర్యంతో పాటు మీ రైతులందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నా రైతులు అంటే దేశానికి అన్నం పెట్టేవాడు దేశానికి అన్నం పెట్టేవాడు ఇలా వెన్నుముక ఇరిగిపోయి ఏం చేయాలో పరిస్థితులు తెలంగాణలో బంగారు తెలంగాణ కాదు అసలు బతుకులేని తెలంగాణ అయిపోయింది మన బతుకులు మీరు రైతు బంధుకో దాని జంతుకో మోసపోకండి మీకు రుణమాఫీ 100,000 చేస్తాంటే 6 ముక్కలు 8 ముక్కలు చేస్తే బ్యాంక్ వాడు వడ్డీకే కట్టుకున్నది నీ అప్పు అంటే మిగిలింది 3 రూపాయల మిత్తి 4 రూపాయల మిత్తి కడుతున్నావు ఏ రైతన్నా ఏ కౌలు రైతన్నా హ్యాపీగా ఉన్నాడా
రైతు డిక్లరేషన్ లో కౌలు రైతులకు కూడా సహాయం చేయబోతున్నాం అందుకనే మీరు ధైర్యంగా ఉండండి ముఖ్యమంత్రికి మళ్ళీ చెప్తున్నా నీకు ఎప్పుడైనా సరే ఇలాంటి జరిగినప్పుడు వేరే దేశాలలో వేరే రాష్ట్రాలలో ఉన్న ఆ ముఖ్యమంత్రుల పరిడలని కుదించుకొని వాపస్ వచ్చి హెలికాప్టర్ వేసుకోనో బస్ వేసుకోనో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎన్ని లక్షల పట్టణం అయింది ఆ ధైర్యం చెప్పాలి ఏమైతుంది కేసీఆర్ అసలు ఇక్కడ నువ్వు నీ కుటుంబం ఇంకో అన్న కొడుకుని తీసుకొచ్చి మహారాష్ట్ర ఇన్ఛార్జిని పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు నిజంగా నీకు భారతదేశ రాజకీయాల మీద ఉంటే నువ్వు కర్ణాటకలో ఎందుకు పోటీ చేయలేదు మన అర్ధరాత్రి పూట వచ్చి పీయూష్ గోయల్ని అమిత్ షాని నీ కొడుకు ఎందుకు కలిసిపోయిండు ఇలా ఇంత పంట నష్టం కలిగితే నువ్వు డెలిగేషన్ ఎందుకు రాలే కేటీఆర్ ఎందుకు రాలే కేసీఆర్ ఎందుకు రాలే మేము మన శనివారం అడిగినాం శుక్రవారం రోజు రాసినాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ గారు లీటర్ మీద ముగ్గురికి అపాయింట్మెంట్ కావాలని తప్పకుండా కలుస్తాం రేపు పార్లమెంట్లో కూడా రేజ్ చేస్తాం రైతులను ధైర్యంగా ఉండమంటున్నాం కేసీఆర్కి ఏ బంధువులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ బంధు కావాలి ఈ బంధులన్నీ ఓట్ల కోసం తొమ్మిదేళ్ళు ఆర్టీసీ మీద జ్ఞాపకం రాలే ఆర్టీని ఎత్తేస్తే 36 మంది కాల్చుకొని చచ్చిపోయారు ఇవాళ ఆర్టీసీని విలీనం చేస్తున్నారంట గవర్నమెంట్లో ఎందుకంటే ఓట్లు వస్తున్నాయి ఓడిపోతున్నాం అని తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది అందుకనే ప్రజలకు చెప్తున్నా బీసీ బంధు మైనార్టీ బంధు దళిత బంధు ఆర్టీసీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ బంద్ అవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చేయడానికి బంధులు పెడుతుండు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి మీరు చూడండి ధనిక రాష్ట్రం కదా గతంలో రైతులకు రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆదేశంతో 3 లక్షలు 4 లక్షలు 6 లక్షలు ఉన్న ఏకకాలంలో రుణమాఫీ అది రుణమాఫీ అంటే అలాంటి రుణమాఫీతో పాటు మీకు అన్ని విధాలు అనుకుంటాము రేపు పార్లమెంట్ సెషన్ తర్వాత ప్రతి జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మంత్రుడిని ముఖ్యమంత్రిని నిలదీసి ప్రగతి భవన్ ముట్టడించాలి సరే మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం ప్రధానంగా విశ్వాసం పెట్టింది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ దేశ ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయిందని ఆకాశమే హద్దుగా 9 సంవత్సరాలలో మోడీ గారి చేతిలో మోసపోయిన ప్రతి బాధితుడి తరఫున చర్చ ఉంటుంది ఈరోజు మణిపూర్ సంఘటన ప్రధానంగా ముందుకొస్తుంది మహిళల మీద పాశవికమైన దాడులు అత్యాచారాలు హత్యలు అదేవిధంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపుగా 750 మంది రైతులు చచ్చిపోయి 16 నెలలు అకుటింత దీక్షతతో ఇక్కడ రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద పోరాటం చేసిన ఆ రైతుల గురించి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిండు 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నా ప్రశ్నకి 7 లక్షల 21 వేల ఉద్యోగాలు ఇచ్చిండు అని చెప్పిండు 18 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినా 7 లక్షలు ఎక్కడ అదేవిధంగా స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిండు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు ఇట్లాంటి ప్రధానమైన హామీలను ఇవ్వడమే కాకుండా శాంతి భద్రతలను దెబ్బతీసి ప్రాంతాల మధ్య భాషల మధ్య మతాల మధ్య విభజించు పాలించు విధానాలను అన్నిటిని కూడా ఎండగడతాం దాని మీద పూర్తి స్థాయిలో పార్లమెంటరీ పార్టీ కూర్చొని మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో చర్చించుకొని ఎజెండా ఖరారవుతుంది ఆ ప్రకారం పార్లమెంట్లో చర్చ జరుగుతుంది తెలంగాణకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను ఇవ్వలేదు అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు ఇట్లా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పొందుపరిచిన ఏ అంశాలను కూడా అమలు చేయలేదు కాబట్టి తెలంగాణ తరఫున తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కలిసి చేసిన ద్రోహం మీద కూడా స్పష్టంగా తెలంగాణ ఎంపీలుగా మేము కూడా చర్చలో ఈ అంశాలన్నింటిని కూడా ప్రస్తావిస్తాం దాంతోపాటు ముఖ్యమైన విషయం ఎల్ఐసి లాంటి భారతదేశంలో విశ్వసనీయత కలిగిన సంస్థను కూడా ప్రైవేట్ పరం చేసే దిశ నడుస్తున్న ప్రక్రియ ప్రారంభించింది ఎయిర్ ఇండియా పోయింది ఇంకెన్ని పోతాయో తెలియదు ఈ అన్ని విషయాల మీద కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం ఈ ప్రభుత్వం చేసే మణిపూర్ విషయంలో కూడా ఇవాళ భారతదేశాన్ని నిజంగా ఏ విధంగా తలదిద్దుకునేలా చేసిందని చెప్పి ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు అంటే ఒక చిన్న రాష్ట్రాన్ని కూడా నువ్వు ఇవాళ నువ్వు దాన్ని కాపాడలేకపోయినావంటే తప్పకుండా మా పోరాటం పార్లమెంట్ ఆ 2 రోజులు జరిగే చర్చల్లో అందరం పాల్గొంటాం అన్నీ ఎండగడతాం.
తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వర్షం కురవబోతుంది ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం పంట నష్టం జరుగుతుంది ప్రభుత్వాన్ని ముందస్తుగా ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపట్టమని వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే చీఫ్ సెక్రటరీని డీజీపీని రెవెన్యూ శాఖల్ని పంచాయతీ రాజ్ ఆర్ఎండ్బి విద్యుత్ శాఖ అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులను అదే విధంగా ఐఏఎస్ అధికారులను పంచాయతీ సెక్రటరీ వరకు వివిధ హోదాలలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిని సెలవులు ఎవరైనా పెట్టుకున్నా రద్దు చేసి అత్యవసర సేవలల్లో పాల్గొనడానికి వాళ్ళందర్నీ కూడా క్షేత్ర స్థాయిలో బాధ్యతలను అప్పజెప్పి ఏ ప్రాంతంలో అయితే అత్యధిక వర్షాలు కురవబోతున్నాయో ఆ ప్రాంతాలకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తన మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన శాఖల మంత్రులను క్షేత్ర స్థాయిలో అక్కడనే ఉంచి వాళ్ళకి అందుబాటులో రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఏర్పాటు చేసి అప్పటికప్పుడు తక్షణ సహాయం అందించడానికి కొట్టుకుపోయిన రోడ్లను పడిపోయిన విద్యుత్ స్తంభాలను చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్కి మా ఫ్లోర్ లీడర్లు మా కార్పొరేటర్లు మా ముఖ్యమైన నాయకులు వర్షాకాలం ప్రారంభంలోనే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మేము ముందస్తు నివేదికలు ఇచ్చినాం వర్షాలు రాబోతున్నాయి నగరం మునిగబోతుంది పేదలను ఆదుకోవడానికి నాలాలను మోరీలను మురికి తీయండి అధికారులను అప్రమత్తం చేయండి అని మేము చెప్పడం జరిగింది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన చంద్రశేఖరరావు గారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఏ మాత్రం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయకుండా క్షేత్రస్థాయిలో మంత్రులను సీనియర్ అధికారులను నియమించకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిండు గాలి దుమారంలో అధిక వర్షంలో అటు గోదావరి ఇటు కృష్ణా నది జలాలలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన అధికారిక లెక్కలు 20 లక్షల ఎకరాల పంట కొట్టుకుపోయింది లక్షలాది ఎకరాలల్లా ఇసుక మేటలు పేరుకుపోయినాయి ఇయాల ప్రాథమికంగా అందుతున్న అంచనాల ప్రకారము 5000 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇది ఈ రోజు కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో 2016లో ఇదే ప్రకృతి వైపరీత్యం వల్ల 4000 కోట్ల రూపాయల నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి చేతులు దులుపుకున్నాడు 2020లో ఇదే పరిస్థితి 2022లో ఇదే పరిస్థితి 2023లో కూడా ఇదే పరిస్థితి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు రాష్ట్ర సహాయక బృందాలను పెట్టడమే కాకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి ఆర్థికంగా అదేవిధంగా అధికారుల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందొచ్చు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రాన్ని రైతులను ఆదుకోమాలని డిమాండ్ చేయాలి పార్లమెంట్ జరుగుతుంది ప్రధానమంత్రి హోంమంత్రి అందరూ ఇక్కడ ఉన్నారు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి అందరి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర రైతాంగం దాదాపుగా ఇవాళ 20 లక్షల ఎకరాలంటే కోటిన్నర మంది రైతులు నిరాశ్రయులైనరు వాళ్ళను ఆదుకోవడానికి పేసజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ప్రతిపక్షాలను అన్నిటిని కలుపుకొని అవసరమైతే ప్రజా సంఘాలను కూడా తీసుకెళ్ళి ప్రధానమంత్రిని హోంమంత్రిని కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎట్లయితే గుజరాత్లో చిన్న చినుకుబడ్డ 1000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి హోంమంత్రి గుజరాత్కి ఇస్తున్నారో మరో గుజరాత్గా తెలంగాణను భావించి మాకు నిధులను విడుదల చేయమని అడగాలి ముఖ్యమంత్రి కనీసం లేఖలు రాయలే నివేదికలు వంపలే వాళ్ళ ఎంపీలు గాడిదలాకొస్తున్నారు గొర్రెల్లాగా బయటికి పోతున్నారు
ఎందుకొస్తారో ఎందుకు పోతారో తెలియదు టిఆర్ఎస్ ఎంపీలకు దానేస్తే దానదిని దొడ్లో పెండబెట్టినట్టు ఈ గొర్రెలు దొరగారి దొడ్లో అట్టిటి తిరిగినట్టు పార్లమెంట్ సెంట్రలాల తిరుగుతున్నాయి కానీ కనీసము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న సోయి లేకుండా పోయింది ఇవన్నీ ఒక్క ఎత్తు ప్రభుత్వ వైఫల్యాలు అందుకే కాంగ్రెస్ పార్టీ చనిపోయిన రైతులను ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మేము చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం కొట్టుకుపోయిన పంటకు ఎకరాకి 20000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నాం ఇసుక మేటల పేరున రైతులకు 20000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినాం తక్షణ సహాయం కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పినాం ఏవి కూడా చేయలే నిన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసినాం అని కేసీఆర్ అంటారు అసలు కేసీఆర్కు బుద్ధి జ్ఞానం చదువేమన్నా ఉందా అసలు 5000 కోట్ల నష్టం జరిగిందని నువ్వే అంటావు 500 కోట్లు రోడ్ల రిపేర్లకు అంటావు అంటే చనిపోయిన కుటుంబాలకు కానీ కొట్టుకుపోయిన పంటకు కానీ నీట మునిగిన పంటకు కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వవా రైతులను ఆదుకోవా రైతుల ప్రాణాలు నీకు లెక్కలేదా ఇయాల ఇంత కష్టాలల్ల కన్నీళ్ళల తెలంగాణ రాష్ట్రం రైతులు ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి రాజకీయాల కోసం మహారాష్ట్ర కొల్లాపూర్ వెళ్తున్నాడు ఇది సందర్భమా అసలు రాజకీయాలు చేయాల్సిన సందర్భమా మేము ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని ట్విట్టర్ పిట్టా ట్విట్టర్ తీళ్ళు చెప్తున్నాడు కేటీఆర్ మరి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భమా బుద్ధి జ్ఞానం ఏమనుందా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన సొమ్ముతోని ప్రత్యేక విమానంలా మహారాష్ట్రకి వెళ్ళి రాజకీయ పార్టీ ఫిరాయింపుల కోసం ముఖ్యమంత్రి పర్యటించే సందర్భమా ఇది మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి రాజకీయ ప్రక్రియకు చేపడతాడా ఇవాళ రైతుల దగ్గరికి ములుగులో భూపాలపల్లిలో మోరంచెలో మొత్తం కోల్పోయి సర్వం కొట్టుకుపోయి ప్రాణాలు పోయి అన్నమో రామచంద్ర అని ఆదుకునేవాడు లేక చూసేవాడు దిక్కు లేక అక్కడ రైతులు రోడ్ల మీద బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంటే వాళ్ళని పరామర్శించాల్సింది పోయి వరంగల్ నగరం మొత్తం నీట మునిగింది హైదరాబాద్ నగరం మొత్తం నీట మునిగింది ఇవాళ వాటిని పరిశీలించి అక్కడ పోయి సహాయక చర్యలు చేపట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చాల్సిన ముఖ్యమంత్రి సిగ్గుదప్పి సోయి లేని ముఖ్యమంత్రి మహారాష్ట్రలో కొల్లాపూర్లో పోయి పార్టీ ఫిరాయింపులకు కండువాలు కప్పుతాడంట పో నీ అయ్యే సంపాదించిన జాగీరుతో నువ్వు ఊతమకు అభ్యంతరం లేదు ప్రజలు చెల్లించిన సొమ్ముతోని ప్రత్యేక విమానంలా ప్రజా సొమ్ము చెల్లించి నువ్వు ఇవాళ మహారాష్ట్రకు పోతున్నావు అంటే ఇంతకంటే నీచుడి భూమి మీద ఎవడని ఉంటాడా అందుకే మా ఇంకా చెప్పిండు కేసీఆర్ను తీసుకొచ్చి జంతర్ మంతర్లో ఊరేయాలి ఊరేసినా సరిపోదు ప్రజలందరూ రాళ్ళు తీసుకొని కొట్టాలి ఎందుకంటే గల్ఫ్ లాంటి దేశాలల్లో ఎక్కువ నేరం చేసిన రాళ్ళతో కొట్టి చంపుతారు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన నేరానికి హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గర చెట్టుకు ఊరేసి తెలంగాణ రైతులందరూ రాళ్ళు తీసుకొని కొట్టి సంపాల్చినంత నేరం ఇది ఇవాళ కేసీఆర్కు తెలంగాణతో అవసరం తీరిపోయింది అండ్ పార్టీలో పేరు తొలగించడమే కాదు తెలంగాణతోనే ఆయనకు పేగుబంధం కూడా తెగిపోయినట్టుంది అందుకే మానవత్వం లేని కేసీఆర్ తెలంగాణలో రైతులు లక్షలాది మంది ఇవాళ రోడ్ల మీద నిరాశ్రయులు ఉంటే 40 మంది చచ్చిపోతే కనీసం వాళ్ళను పలకరించాలన్న పరామర్శించాలన్న ఆ కుటుంబాలను ఓదార్చాలన్న సోయి లేకుండా ఈరోజు రాజకీయాల కోసం మహారాష్ట్రకు పోయిండు అందుకే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అత్యవసరంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చ ఉన్నా ముఖ్యమైన విషయం కాబట్టి మా పెద్దలు వెంకటరెడ్డి గారు మొదటి నుంచి రైతుల పక్షాన కొట్లాడుతున్నాడు వారు సూచన చేయగానే హుటాహుటిన అందుబాటులో ఉన్న మేము వచ్చి ఈరోజు తెలంగాణ భవన్లో అంబేద్కర్ సాక్షిగా ఇట్లయినా కేసీఆర్కు కనువిప్పు కలుగుతుంది జ్ఞానం రావాలి ప్రజలు కేసీఆర్కు గడ్డి పెట్టాలని చెప్పి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని ఎర్రటెండల చేపట్టినము ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు క్షేత్రస్థాయిలో వచ్చే సోమవారం నుంచి టీఆర్ఎస్లో దొరికినోని దొరికినట్టే ఆ బురదలు ముంచితే కానీ ఆ బురదలేసి తొక్కుతే కానీ వీళ్ళకి జ్ఞానం రాదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది ప్రతి ఎకరాకు 20000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా ఇసుక మేటలు పేరిన ప్రతి ఎకరాను అంచనా వేసి 20000 రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇవ్వాలి ఇవాళ రాష్ట్రంలో కొట్టుకుపోయిన రోడ్లు కానీ విద్యుత్ కానీ తాగునీటి సమస్యలకు అత్యవసరంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని మొత్తం చర్యలు తీసుకోవాలి ఇదే కాకుండా
मुख्यमंत्री गारी एमात्र बाध्यता उन्ना हुटाहुटेन ढिल्ली की रावाली निवेदिकलु इव्वाली केंद्र प्रभुत्वानी निलदीयाली नरेंद्र मोदी गारु गुजरात वरदल्लो आदुकुन्नट्टु तेलंगाणनु आदुकोकपोते इदे पार्लमेंट साक्षिगा मोत्तं कांग्रेस पार्टी प्रधानमंत्री निलदीसी తెలంగాణకు నష్టపరిహారం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడతది. ఇయాల మోడీతో కుమ్ముకై మోడీని రూపాయి అడగకుండా మోడీకి నివేదికలు ఇవ్వకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ఈరోజు కుట్ర చేసి మోడీ గారిని కాపాడే పని కేసీఆర్ చేస్తున్నాడు. నిజంగానే కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మోడీతో కొట్లాడాలన్న నీ ఆలోచన నిజమైతే తక్షణమే వచ్చి మోడీని కలు, నువ్వు నివేదికలు ఇవ్వు, మోడీ కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించకపోతే పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణకు నిధులను విడుదల చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నీచమైన రాజకీయాలు మాను కేసీఆర్, ప్రజలు దస్తుంటే మహారాష్ట్రాల రాజకీయాల కోసం పోతావా? ఇంతకంటే దుర్మార్గం ఏది ఉండదు. అందుకే ప్రజా కోర్టులో కేసీఆర్ను ఉరి తీసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కథలో కవి చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటే వాడు. ఇవాళ కేసీఆర్ని చూస్తే అదే అనిపిస్తున్నది మాకు. నిన్న మొన్న మీ శనివారం ఆదివారం గ్రామాలల్లో తిరుగుతుంటే పీసీ ప్రజల ఎంపీ గారు ఆయన మల్కాజ్గిరితో పాటు హైదరాబాద్ తిరుగుతుంటే కాలనీలు కాలనీలు మునిగిపోయి దాదాపు 20 వేల ఎకరాల పైన 20 లక్షల ఎకరాల పైననే 1 కోటి జనాభా పైన అయ్యాలా. అందులో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన రైతులు, కౌలు చేసుకునే రైతులు, భూస్వాములు కాదు. భూస్వాములకు అమెరికాలు ఉన్నాయన్నకు హైదరాబాద్కు రైతు బంధు ఇస్తావు. ఆ రైతులు నష్టపోయిన రైతులు ఎవరంటే బడుగు బలహీన వర్గాలను వాళ్ళకి రైతు బంధు కూడా రాదు. అలాంటి రైతులు ఇవాళ అన్నమో రామచంద్ర ఏం చేయాలి, మీ సావాలనా బతకాలనా అంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రభుత్వ విమానంలో కొల్లాపూర్లో ఆయన పార్టీ మీటింగ్ కోసం పోయిందంట. దానికి కొత్తగా ఇంకొక రావణ్ దింపిడు వంశీధర్ రావణ్ అంట, అంటే మహారాష్ట్ర ఇన్ఛార్జ్ అంట. అక్కడ పార్టీ రాజకీయాలు పెట్టుకునే సమయం కేసీఆర్ విధంగా మానవత్వం ఉన్న మనిషి మీరు ఇక్కడ కూర్చుంటే పార్లమెంట్లో కూర్చుంటే కూడా మాకు ఏడుపు వచ్చి అక్కడికి వెళ్ళి మా వాళ్ళు చెప్తుంటే మేము అక్కడ అంత చర్చ ఉన్నా ఇద్దరు ఎంపీలు వచ్చి ఇక్కడ ఎండలో కూర్చొని ప్రభుత్వానికి కనీసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఈ పోరాటం ఈ రోజుతో కాదు, రేపు పార్లమెంట్ సెషన్ తర్వాత ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడిస్తాం, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రుణమాఫీ ఒకసారి మద్దతులో మేము చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ కాదు, రేపు 3 నెలల్లో మా ప్రభుత్వం రాబోతున్నది. ఇప్పుడు నష్టపోయిన రైతులను కూడా రికార్డ్స్ తీసుకొని వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం చేస్తామని రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి. ధైర్యంతో పాటు మీ రైతులందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నా. రైతులు అంటే దేశానికి అన్నం పెట్టేవాడు, దేశానికి అన్నం పెట్టేవాడు. ఇలా వెన్నుముక్క ఇరిగిపోయి ఏం చేయాలో పరిస్థితుల్లో తెలంగాణలో బంగారు తెలంగాణ కాదు, అసలు బతుకులేని తెలంగాణ అయిపోయిందిరా మన బతుకులు. మీరు రైతు బంధుకో దాని జంతుకో మోసపోకండి. మీకు రుణమాఫీ 100 చేస్తా అంటే 6 ముక్కలు 8 ముక్కలు చేస్తే బ్యాంక్ వాడు వడ్డీకే కట్టుకున్నది. నీ అప్పు అట్టే మిగిలింది, 3 రూపాయల మిత్తి 4 రూపాయల మిత్తి కడుతున్నావు. ఏ రైతన్నా ఏ కౌలు రైతన్నా హ్యాపీ ఉన్నాడా? మా రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు కూడా సాయం చేయబోతున్నాం. అందుకనే మీరు ధైర్యంగా ఉండండి. ముఖ్యమంత్రికి మళ్ళీ చెప్తున్నా, నీకు ఎప్పుడన్నా సరే ఇలాంటివి జరిగినప్పుడు వేరే దేశాలలో వేరే రాష్ట్రాలలో ఉన్న ఆ ముఖ్యమంత్రుల పర్యటనని కుదించుకొని వాపసు వచ్చి హెలికాప్టర్ వేసుకోను, బస్సు వేసుకోను, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని 8 లక్షల పట్టణం అయింది ఆ ధైర్యం చెప్పాలి. ఏమవుతుంది కేసీఆర్? అసలు ఇక్కడ నువ్వు నీ కుటుంబం ఇంకో అన్న కొడుకుని తీసుకొచ్చి మహారాష్ట్ర ఇన్ఛార్జ్ని పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిజంగా నీకు భారతదేశ రాజకీయాల మీద ఉంటే నువ్వు కర్ణాటకలో ఎందుకు పోటీ చేయలేదు? మన అర్ధరాత్రి పూట వచ్చి పీయూష్ గోయల్ని, అమిత్ షాని నీ కొడుకెందుకు కలిసిపోయిండు? ఇవాళ ఇంత పంట నష్టం కలిగితే నువ్వు డెలిగేషన్ ఎందుకు రాలే? కేటీఆర్ ఎందుకు రాలే? కేసీఆర్ ఎందుకు రాలే? మేము మన శనివారం అడిగినాం, శుక్రవారం రోజు రాసినాం, నేను ఉత్తమకుమార్రెడ్డి గారు మా పీసీ ప్రెసిడెంట్ గారు లీటర్ మీద ముగ్గురికి అపాయింట్మెంట్ కావాలని తప్పకుండా కలుస్తాం. రేపు పార్లమెంట్లో కూడా రేజ్ చేస్తాం, రైతులను ధైర్యంగా ఉండమంటున్నాం. కేసీఆర్కి ఏ బంధువులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ బంధు కావాలి. ఈ బంధులన్నీ ఓట్ల కోసం. 9 ఏళ్ళు ఆర్టీసీ మీద జ్ఞాపకం రాలే, ఆర్టీని ఎత్తేస్తే 36 మంది కాల్చుకొని చచ్చిపోయారు. ఇవాళ ఆర్టీసీని విలీనం చేస్తున్నారంట గవర్నమెంట్లో, ఎందుకంటే ఓట్లు వస్తున్నాయి, ఓడిపోతున్నామని తెలిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది. అందుకని ప్రజలకు చెప్తున్నా, బీసీ బంధు, మైనార్టీ బంధు, దళిత బంధు, ఆర్టీసీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ బంద్ అవ్వడానికి.
టిఆర్ఎస్ పార్టీ క్లోజ్ చేయడానికి బంధులు పెడుతుండు. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి మీరు చూడండి, ధనిక రాష్ట్రం కదా. గతంలో రైతులకు రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆదేశంతో 3 లక్షలు 4 లక్షలు 6 లక్షలున్న ఏకకాలంలో రుణమాఫీ, అది రుణమాఫీ అంటే. అలాంటి రుణమాఫీతో పాటు మీకు అన్ని విధాలు అనుకుంటాము. రేపు పార్లమెంట్ సెషన్ తర్వాత ప్రతి జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మంత్రులని ముఖ్యమంత్రి నిలదీసి ప్రగతి భవన్ ముట్టడించాలే సరే మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. ప్రధానంగా విశ్వాసం పెట్టిందే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ దేశ ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయిందని. ఆకాశమే హద్దుగా 9 సంవత్సరాలలో మోడీ గారి చేతిలో మోసపోయిన ప్రతి బాధితుడి తరఫున చర్చ ఉంటుంది. ఈరోజు మణిపూర్ సంఘటన ప్రధానంగా ముందుకొస్తుంది. మహిళల మీద పాశవికమైన దాడులు, అత్యాచారాలు, హత్యలు, అదేవిధంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపుగా 750 మంది రైతులు చచ్చిపోయి 16 నెలలు అకుటింత దీక్షతతో ఇక్కడ రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద పోరాటం చేసిన ఆ రైతుల గురించి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిండు. 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నా ప్రశ్నకి 7 లక్షల 21 వేల ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పిండు. 18 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిన, 7 లక్షలు ఎక్కడ. అదేవిధంగా స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిండు. రైతుల ఆదాయాన్ని 2 రెట్లు చేస్తా అని చెప్పిండు. ఇట్లాంటి ప్రధానమైన హామీలను ఇవ్వడమే కాకుండా శాంతి భద్రతలను దెబ్బతీసి ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య విభజించు పాలించు విధానాలను అన్నిటిని కూడా ఎండగడతాం. దాని మీద పూర్తి స్థాయిలో పార్లమెంటరీ పార్టీ కూర్చొని మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో చర్చించుకొని ఎజెండా ఖరారవుతుంది. ఆ ప్రకారం పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను ఇవ్వలేదు, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు, ఇట్లా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పొందుపరిచిన ఏ అంశాలను కూడా అమలు చేయలేదు. కాబట్టి తెలంగాణ తరఫున తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కలిసి చేసిన ద్రోహం మీద కూడా స్పష్టంగా తెలంగాణ ఎంపీలుగా మేము కూడా చర్చలో ఈ అంశాలన్నింటిని కూడా ప్రస్తావిస్తాం. దాంతోపాటు ముఖ్యమైన విషయం, ఎల్ఐసి లాంటి భారతదేశంలో విశ్వసనీయత కలిగిన సంస్థను కూడా ప్రైవేట్ పరం చేసే దిశ నడుస్తున్న ప్రక్రియ ప్రారంభించింది. ఎయిర్ ఇండియా పోయింది, ఇంకెన్ని పోతాయో తెలియదు. ఈ అన్ని విషయాల మీద కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఈ ప్రభుత్వం చేసే మణిపూర్ విషయంలో కూడా ఇవాళ భారతదేశాన్ని నిజంగా ఏ విధంగా తలదించుకునేలా చేసిందని చెప్పి ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు. అంటే ఒక చిన్న రాష్ట్రాన్ని కూడా నువ్వు ఇవాళ నువ్వు దాన్ని కాపాడలేకపోయినావు అంటే తప్పకుండా మా పోరాటం పార్లమెంట్ ఆ 2 రోజులు జరిగే చర్చల్లో అందరం పాల్గొంటాం, అన్నీ ఎండగడతాం. ఇక జూలై 18 నుంచి వాతావరణ శాఖ స్పష్టంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వర్షం కురవబోతుంది. ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ముందస్తుగా ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపట్టమని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే చీఫ్ సెక్రటరీని, డీజీపీని, రెవెన్యూ శాఖల్ని, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ, అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులను, అదేవిధంగా ఐఏఎస్ అధికారులను, పంచాయతీ సెక్రటరీ వరకు వివిధ హోదాలలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిని సెలవులు ఎవరైనా పెట్టుకున్నా రద్దు చేసి అత్యవసర సేవలలో పాల్గొనడానికి వాళ్ళందరిని కూడా క్షేత్రస్థాయిలో బాధ్యతలను అప్పచెప్పి ఏ ప్రాంతంలో అయితే అత్యధిక వర్షాలు కురవబోతున్నాయో ఆ ప్రాంతాలకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను, తన మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన శాఖల మంత్రులను క్షేత్రస్థాయిలో అక్కడనే ఉంచి వాళ్ళకు అందుబాటులో రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఏర్పాటు చేసి అప్పటికప్పుడు తక్షణ
సహాయం అందించడానికి కొట్టుకుపోయిన రోడ్లను పడిపోయిన విద్యుత్ స్తంభాలను చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి జీహెచ్ఎంసి మున్సిపల్ కమిషనర్ కి మా ఫ్లోర్ లీడర్లు మా కార్పొరేటర్లు మా ముఖ్యమైన నాయకులు వర్షాకాలం ప్రారంభంలోనే క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి మేము ముందస్తు నివేదికలు ఇచ్చినాం వర్షాలు రాబోతున్నాయి నగరం మునిగిపోతుంది పేదలను ఆదుకోవడానికి నాలాలను మోరీలను మురికి తీయండి అధికారులను అప్రమత్తం చేయండి అని నేను చెప్పడం జరిగింది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన చంద్రశేఖర్ రావు గారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఏ మాత్రం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయకుండా క్షేత్ర స్థాయిలో మంత్రులను సీనియర్ అధికారులను నియమించకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిండు గాలి దుమారంలో అధిక వర్షంలో అటు గోదావరి ఇటు కృష్ణా నది జలాలలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన అధికారిక లెక్కలు 20 లక్షల ఎకరాల పంట కొట్టుకుపోయింది లక్షలాది ఎకరాలల్లా ఇసుక మేటలు పేరుకుపోయినాయి ఇయాల ప్రాథమికంగా అందుతున్న అంచనాల ప్రకారము 5000 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇది ఈ రోజు కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో 2016 లో ఇదే ప్రకృతి వైపరీత్యం వల్ల 4000 కోట్ల రూపాయల నష్టం జరుగుతే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు వంపి చేతులు దులుపుకున్నాడు 2020 లో ఇదే పరిస్థితి 2022 లో ఇదే పరిస్థితి 2023 లో కూడా ఇదే పరిస్థితి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు రాష్ట్ర సహాయక బృందాలను పెట్టడమే కాకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి ఆర్థికంగా అదే విధంగా అధికారుల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందొచ్చు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రాన్ని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేయాలి పార్లమెంట్ జరుగుతుంది ప్రధానమంత్రి హోమ్ మంత్రి అందరూ ఇక్కడ ఉన్నారు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అందరి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర రైతాంగం దాదాపుగా ఇయాల 20 లక్షల ఎకరాలు అంటే కోటిన్నర మంది రైతులు నిరాశ్రయులైనరు వాళ్ళను ఆదుకోవడానికి దేశజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ప్రతిపక్షాలను అన్నిటిని కలుపుకొని అవసరమైతే ప్రజా సంఘాలను కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రిని హోమ్ మంత్రిని కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎట్లయితే గుజరాత్లో చిన్న చినుకుబడ్డ 1000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి హోమ్ మంత్రి గుజరాత్కి ఇస్తున్నారో మరో గుజరాత్గా తెలంగాణను భావించి మాకు నిధులను విడుదల చేయమని అడగాలి ముఖ్యమంత్రి కనీసం లేఖలు రాయాలి నివేదికలు వంపలే వాళ్ళ ఎంపీలు గాడిదలాకొస్తున్నారు గొర్రెల్లాక బయటికి పోతున్నారు ఎందుకు వస్తున్నారో ఎందుకు